నమస్తే, నేను శ్రీనివాస్ చౌహాన్, అడ్వకేట్. కోర్టు తీర్పులను ధిక్కరిస్తే నేరమా అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైనా ఒక న్యాయస్థానము ఏదైనా ఒక తీర్పుని కనుక ఇస్తే ఆ తీర్పుకి కట్టుబడి ఉండాలనేది మన రాజ్యాంగం చట్టం చెబుతున్నటువంటి అంశం. మన దేశంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రత కలిగి ఉన్నది, ఏకీకృత న్యాయ వ్యవస్థ. దేశ స్థాయిలో సుప్రీంకోర్టు పనిచేస్తుంటుంది, రాష్ట్ర స్థాయిలో హైకోర్టులు పనిచేస్తుంటాయి, జిల్లా స్థాయిలో జిల్లా కోర్టులు ఉంటాయి. ఏ న్యాయస్థానం ఇచ్చిన తీర్పునైనా ఎవరైనా ధిక్కరిస్తే వాళ్ళ మీద చర్య తీసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని 1971 సంవత్సరంలో రూపకల్పన చేయడం జరిగింది. ఏదైనా ఒక న్యాయస్థానము సివిల్ వివాదంలో కానీ క్రిమినల్ అంశాలలో కానీ తన నిర్ణయాన్ని తన తీర్పుని వెలువరించినప్పుడు దానిని శిరసావహించాలి, అమలుపరచాలి. అమలుపరచకుండా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తే ఆ వ్యక్తులంతా కూడా కోర్టు ధిక్కారణ కింద శిక్షర్వులు అనేది ఈ చట్టం చెప్పే సారాంశం. ఈ కోర్టు ధిక్కారణ అనేది రెండు రకాలుగా ఉండవచ్చు. ఒకటి సివిల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, రెండు క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. సివిల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటి అని అంటే, ఏదైనా సివిల్ అంశాలకు సంబంధించి న్యాయస్థానం విచారణ చేసి తన నిర్ణయాన్ని తీర్పుని వెలువరించిన తర్వాత దాని సంబంధిత అధికారులు వ్యక్తులు ఆ తీర్పుని అమలుపరచకుండా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తే వాళ్ళందరూ కూడా శిక్షర్వులు అవుతారు. దీన్ని మనము సివిల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని అంటాము. ఇక రెండవది క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటి అని అంటే, న్యాయస్థానము తన విధులను బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పుడు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తే లేకపోతే అనాలోచిత నిర్ణయాల వల్ల అనాలోచిత ఆలోచనల వల్ల న్యాయస్థాన తీర్పులపై ఏవైనా విమర్శలు చేస్తే వాళ్ళు క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద శిక్షర్వులు అవుతారు. దీన్ని మనము సాధారణంగా కోర్టు ధిక్కరణ అని అంటాము. ఈ కోర్టు ధిక్కరణకు సంబంధించి రాజ్యాంగంలోని 129వ ఆర్టికల్ ప్రకారము ఎవరైనా కోర్టు యొక్క తీర్పులను అమలుపరచకపోతే సుప్రీంకోర్టులో మనము కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ కేసు వేసుకోవచ్చు, కోర్టు ధిక్కరణ కింద కేసు ఫైల్ చేయవచ్చు. అలాగే రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 215 ప్రకారము హైకోర్టులో మనము కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు ఫైల్ని మనము హైకోర్టులో చేయవచ్చు. అంటే ఈ గతంలో కేవలం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు అనేది సుప్రీంకోర్టు హైకోర్టులో మాత్రమే ఫైల్ చేయడానికి అవకాశం ఉండే. తర్వాత 1991లో సుప్రీంకోర్టు ఏం చేసింది అని అంటే, కేవలం హైకోర్టుకు సుప్రీంకోర్టుకు మాత్రమే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే కోర్టు ధిక్కరణకు సంబంధించిన కేసులను విచారించే అధికారాలు మాకే కాకుండా దిగువ స్థాయి న్యాయస్థానాల నుంచి సుప్రీంకోర్టు వరకు ఏ న్యాయస్థానమైనా ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టులను విచారించవచ్చు, శిక్షించవచ్చు అని చెప్పి తీర్పునివ్వడం జరిగింది. దాంతో దిగువ స్థాయి న్యాయస్థానాల నుంచి అత్యున్నత స్థాయి సుప్రీంకోర్టు వరకు కూడా మనం ఎక్కడైనా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే కేసుని ఫైల్ చేయవచ్చు. ఎవరైతే ఉద్దేశపూర్వకంగా ఈ కోర్టు తీర్పులను అమలుపరచట్లేదో వారికి శిక్ష విధించేలా చర్యలు చేపట్టవచ్చు. మీరు కనుక కోర్టు తీర్పులను ధిక్కరిస్తే 6 నెలల వరకు సాధారణ జైలు శిక్ష అలాగే జరిమానా విధించే అవకాశం న్యాయస్థానాలకు ఉంటుంది. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే అంశం. ఓకే ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ చౌహాన్, అడ్వకేట్.